అందరికి ఒకటే హామీ ఇస్తున్నాం, రాష్ట్రంలో ఉండే కురబ కులస్తులందరికి నేను ఇచ్చే హామీ, మిమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకొస్తా, ఆర్థికంగా పైకి తీసుకొస్తా, సామాజికంగా ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని మీ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర నాయకులు కొంతమంది కొన్ని ఇచ్చారు. భవిష్యత్తులో కనకదాసుకి, అదే మరి వెంకటేశ్వర స్వామికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఒక టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఏమన్నారు, ఒకప్పుడైతే పారసారథి గారు కూడా పనిచేశారు, మళ్ళీ ఒక బోర్డు మెంబర్గా నామినేట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన కొప్పో నియోజకవర్గంలో 15 దేవాలయాలు ఉన్నాయి, కమ్యూనిటీ భవనాలు నిర్మించా, ఇంకా కొన్ని కావాలన్నారు అవన్నీ ఇస్తాం. గుడికట్ల పూజారులకి ఆన్రోరేమ్ ఇవ్వాలని చెప్పి కోరారు, తప్పకుండా ఆన్రోరేమ్ ప్రారంభంతో 5000 రూపాయలతో ప్రారంభించి పెంచుకుంటూ పోతాం, అది కూడా హామీ ఇస్తున్నా, తప్పకుండా చేస్తానని ఈ సభలో మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడైతే అవసరమైంది ఇక్కడంతా కూడా కనకదాసు విగ్రహాల్ని ప్రోత్సహించాలి. స్టేట్ ఫెస్టివల్ పెట్టాం కానీ ఇది మాత్రం తూతూ మంత్రంగా చేస్తున్నారు. అట్లా కాకుండా కురబ కులస్తులందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా కనకదాసు జన్మదినాన్ని స్టేట్ ఫంక్షన్గా నిర్వహిస్తాం, పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన రాజకీయంగా నేను ఇంత మునిపే చెప్పాను, రాజకీయంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఎంతమంది గెలుస్తారో, ఎక్కడెక్కడ గెలుస్తారో, డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచేది ఇక్కడ సీట్లు ఇస్తాం. ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్లో గెలవని ప్రాంతాల్లో ఎమ్మెల్సీలుగా ఇచ్చి ప్రజాప్రతినిధులుగా మీరు అసెంబ్లీలో కౌన్సిల్లో ఎంటర్ అయ్యే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా దీనికి కార్పొరేషన్ పెట్టారు, 1 రూపాయి డబ్బులు పెట్టలేదు. నేను అడుగుతున్న ఎవరికైనా గొర్రెల కాపర్లకు కానీ 1 రూపాయి రుణం ఇచ్చారా ఈ 5 ఏళ్లలో? 1 పైసా కూడా రుణం ఇవ్వలేదు. అంటే దేనికోసం ఆ కార్పొరేషన్ అడుగుతున్నా? నేను ఆ రోజు మీ అందరికీ ఈ గొర్రెల పెంపకానికి మనం ఇచ్చాం, ఒక పక్క పిల్లల్ని బాగా చదివించి ఐటీ ప్రొఫెషనల్గా తయారు చేసి ఉన్నతమైన విద్యావంతులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటా, ఇంకో పక్క గ్రామాల్లో ఉండే మీకు ఆధునీకరణ నేర్పించి గొర్రెల పెంపడం కూడా ఒకప్పుడు నేను చూసేవాడిని. మహబూబ్నగర్ గొర్రెలు కొన్ని సీజన్లో రాష్ట్రం అంతా తిరిగేటివి, ఇప్పుడు కూడా చాలామంది మీరు తెల్లవారి నిద్ర లేస్తే గొర్రెలు మేపుకోవాలంటే మీకు ఏమీ పట్టించుకోకుండా ఎండని లేకుండా వానని లేకుండా ఆ గొర్రెలు ఎక్కడికి పోతే అక్కడ చేసి మేపే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజుట్లోనే మీరు చూస్తే చెరువు కంఠంలో మీరు తుమ్మ చెట్లు పెట్టుకుని గొర్రెలు మేపుకోవడానికి మీకు పట్టాలు ఇచ్చిన సందర్భం కూడా నాకు జ్ఞాపకం ఉంది, సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి చేశాం. మళ్ళీ ఆమె ఇస్తున్నా, ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఇస్తాం, అదే మరి అటవీ ప్రాంతంలో ఇస్తాం. ఇంకొక పక్కన ఆధునీకరణలో ఏవైతే ఒకప్పుడు కోళ్ళు అనేటివి మీరు చూస్తే ఇంటి దగ్గర వదిలిపెట్టి పెంచుకునేవాళ్ళం, తర్వాత ఈరోజు ఫామ్స్ వచ్చాయి, రేపు గొర్రెలు మేపుకోవడానికి కూడా లాభసాటిగా ఉంటుంది కాబట్టి ఆధునీకరణలో ఫామ్స్ పెట్టించి తద్వారా ఈ కులస్తుల్ని పెద్ద ఎత్తున ఆదుకునే బాధ్యత, అవసరమైతే 4-5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఓసారి ఓ కులానికి వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తాయి, చేతి వృత్తులు వస్తాయి, కుల వృత్తులు వస్తాయి, ఆధునీకరణలో పరిస్థితులు మారుతూ ఉంటాయి, మారిన ఆధునీకరణ అడాప్ట్ చేసుకుంటూనే మళ్ళీ ఆ కులస్తుల్ని గౌరవించే బాధ్యత పాలకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా, చేతి చూపిస్తాను కూడా. ఇవన్నీ కూడా ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకుంటా, తిరుమలలో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం. ఇంకో పక్క ఎవరైనా గొర్రెల కాపర్లు ప్రమాదవశాత్తు చనిపోతే
10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తారని కూడా మీ అందరికి ఆమె ఇస్తున్నాను. అదే మరిగా గొర్రెల కాపర్లుగా తిరిగి తిరిగి అప్పటికే బాగా ముసలివాళ్ళు అయిపోవడం, శారీరక ఇబ్బందులు రావడం వస్తాయి. అలాంటి వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత కూడా తీసుకుంటాను. ఇక్కడ శాంతిపూర్ మండలంలో కురబ దేవాలయం భూమి 18 ఎకరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా చేశారు. మర్యాద చెప్తున్నా వదిలేయండి, వదిలిపెట్టకూడదు. మక్కలు ఎరగొట్టి మళ్ళా హ్యాండ్ ఓవర్ చేసుకుంటా. దేవాలయాల భూమి కూడా సిగ్గు లేకుండా, ఒకవేళ నేను క్షమించినా దేవుడు మాత్రం క్షమించడు, గుర్తుపెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తూ ఆ భూమి తిరిగి మీకు ఇప్పించే బాధ్యత, దేవాలయానికి అప్పచెప్పే బాధ్యత నాది అని మరొకసారి మీకు ఆమె ఇస్తున్నాను.